హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వాణిని భారత బలగాలు హతమార్చాయి. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య భీకరమైన ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మొత్తం 3 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ధృవీకరించారు. మరోవైపు ఉగ్రవాదులు హతమవ్వడంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు పండుగ చేసుకున్నారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన డిప్యూటీ ఎస్పీ ఎంకే గణపతి ఆత్మహత్య చేసుకున్నారు. ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన గంటకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నేత తనను వేధిస్తున్నాడని ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ తర్వాత గంట లోపే ఆత్మహత్య చేసుకున్నారు. గణపతి ఆత్మహత్యపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేసింది. మరోవైపు కూర్గులోని అతడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. పటేళ్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ బెయిల్పై విడుదలయ్యారు. ఆయనకు గుజరాత్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు ఆవరణ బయట సందడి నెలకొంది. పటేల్ వర్గీయులంతా నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని తెలిపారు. టపాసులు పేల్చుతూ విజయం మాదే అంటూ చిందులు వేశారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఇంకెంతమందిని అరెస్ట్ చేసినా పటేళ్ల ఉద్యమం మాత్రం ఆగదని హార్దిక్ పటేల్ స్పష్టం చేశారు. ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ చెందిన పీస్ టీవీ ఛానల్ ప్రసారాలను కేంద్రం నిలిపివేసింది. బంగ్లాదేశ్ లో డాకా బేకరీపై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను తన ప్రసంగాలతో ప్రేరేపించిన జకీర్ వివాదాస్పదమయ్యాడు. దుబాయ్ నుంచి టెలికాస్ట్ అవుతున్న పీస్ ఛానల్ పై ఇప్పటికే బ్యాన్ ఉన్నప్పటికీ కేబుల్ ఆపరేటర్లు కేబుల్ నెట్వర్క్ ద్వారా దీన్ని ప్రసారం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 24 ఛానల్స్ సక్రమంగా టెలికాస్ట్ అవుతుండగా వాటిలో 11 ఛానల్స్ పాకిస్తాన్ కు చెందినవి కావడం విశేషం. దీంతో కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసి క్షణాల్లో వాటిని నిలుపుదల చేయించింది. దీంతో పాటు జకీర్ నాయక్ పై నిఘా కూడా పెట్టింది. అందులో భాగంగానే జకీర్ కు చెందిన పీస్ టీవీకి ఎలాంటి లైసెన్స్ లేదని గుర్తించారు. మధ్యప్రదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 3 రోజులుగా కురుస్తున్న కుండపోత వానలతో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాల ప్రభావంతో తికామ్గఢ్, బీటల్, రాయ్సన్, చతార్పూర్, సాత్నా జిల్లాల్లో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. మధ్యప్రదేశ్ లోని ప్రధాన నదులన్నీ ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. సాత్నా జిల్లాలోని అమేలియా గ్రామాన్ని వరదలు ముంచెత్తడంతో 250 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ వర్షాల ప్రభావం పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్పై కూడా పడింది. అస్సాంలో వరద బీభత్సం తగ్గుముఖం పట్టడం లేదు. బ్రహ్మపుత్ర నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అస్సామీలు గజగజ వణుకుతున్నారు. వేల ఎకరాల్లో పంటలు నీటమునగగా వందలాది గ్రామాలు ముంపు ప్రమాదంలో చిక్కుకున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారికి తక్షణ సాయం అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖను అస్సాం ప్రభుత్వం కోరింది. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ఓ పెద్ద గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ గ్రహం భూమికి 340 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని గుర్తించారు. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహమైన గురుడి పరిణామానికి 4 రెట్లు పెద్దగా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ గ్రహంపై 580 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందని, గురుగ్రహం కంటే 4 రెట్లు ఎక్కువ బరువుతో ఉంటుందని తెలిపారు. ఈ గ్రహం సూర్యుడి లాంటి 3 నక్షత్రాల చుట్టూ తిరుగుతోందని, ఈ గ్రహంపై 3 సార్లు సూర్యోదయాలు సూర్యాస్తమయాలు కనిపిస్తాయని చెబుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లో కబాలీ సినిమా విడుదలవుతుండగా ఈ నోటీసులు వచ్చాయి. కొచ్చా డయాన్ సినిమా హక్కుల వివాదంలో ఈ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా హక్కులను లత అక్రమంగా అమ్మేశారని యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సుప్రీంలో కేసు దాఖలు చేసింది. లత రజనీకాంత్ కొన్ని పత్రాలను ఫోర్జరీ చేశారని గత సంవత్సరం ఓ ఎఫ్ఐఆర్ కూడా దాఖలైంది. ప్రముఖ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లండన్ చేరుకున్నారు. యుక్త ఆరో ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. లండన్ ప్రముఖ ఫ్రాక్స్ థియేటర్లో ఈ కార్యక్రమం జరగనుంది. అక్కడ జరిగే పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటారు. అమెరికా మిచ్గాన్ నోవీ ప్రాంతం తొలి ప్రపంచ తెలంగాణ మహాసభలకు వేదికైంది. ఈ సభలు ఇవాటి నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. సభ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. తెలంగాణ మహాసభలను విజయవంతం చేస్తామన్నారు నిర్వాహకులు. అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. పోలీసు చర్యలకు నిరసనగా డాలస్లో నిర్వహించిన ర్యాలీలో 5 ఆఫీసర్స్ ని కాల్చి చంపేశారు దుండగులు. 11 మందికి గాయాలయ్యాయి. ర్యాలీ మొత్తం హింసాత్మకంగా మారింది. మినెసోటా, లూసియానాలో పోలీసులు 2 నల్లజాతీయులను కాల్చి చంపడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం రాత్రి వందలాది మంది నల్లజాతీయులు ఆందోళన చేపట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శనలోనే పోలీసులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిగాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులు తమ ప్రచార కార్యక్రమాలను రద్దు చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఇద్దరూ తమ షెడ్యూల్ను రద్దు చేసుకున్నారు. డల్లస్ లో పోలీసులపై దుండగులకు కాల్పులతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెన్సిల్వేనియాలోని క్లింటన్ ప్రచారం చేయాల్సి ఉంది. ఈ ఘటన కారణంగా ఆమె ప్రచార కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఇక ట్రంప్ మియామిలో జరగనున్న ఎన్నికల ర్యాలీలో పాల్గొనాల్సి ఉంది. కాగా చివరి నిమిషంలో ర్యాలీని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ మద్దతుదారులు ప్రకటించారు. సౌదీ అరేబియా పేలుళ్ల ఘటన దర్యాప్తు ముమ్మరమైంది. బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి 19 మంది అనుమానితులను అధికారులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో 12 మంది పాకిస్తాన్కు చెందిన వారున్నారు. సోమవారం సౌదీలోని ముస్లింల పవిత్ర స్థలం మదీనా సహా పలుచోట్ల పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 7 మరణించగా మరికొందరు గాయాల పాలయ్యారు. జెడ్డాలో పేలుళ్లకు పాల్పడిన వ్యక్తిని పాకిస్తాన్కు చెందిన అబ్దుల్లా ఖల్జర్ ఖాన్ గా పోలీసులు భావిస్తున్నారు. భారత కొత్త కోచ్ కుంబ్లేకు చేదు అనుభవం ఎదురైంది. కోచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి విదేశీ పర్యటనకు వెళ్లిన కుంబ్లేని బ్రిటిష్ ఎయిర్వేస్ విమానయాన సంస్థ కాస్త ఇబ్బంది పెట్టింది. అతడి లగేజ్ ను బ్రిటిష్ ఎయిర్వేస్ లండన్లోని గ్యాట్విక్ ఎయిర్పోర్ట్ లోనే మర్చిపోయింది. దీంతో కుంబ్లే ఇబ్బంది పడ్డాడు. ఘటనపై చాలా ఆలస్యంగా స్పందించిన విమానయాన సంస్థ ట్విట్టర్ ద్వారా కుంబ్లేను క్షమాపణలు కోరింది. గతంలోనూ సచిన్ టెండూల్కర్ విషయంలో ఇలాంటి ఘటన జరిగింది.